please like, subscribe and press the bell icon to get all the updates. Thank you. నీకు మర్మం ఏమీ లేదన్నాడు కదా ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు వీళ్ళందరూ సమీపించరాని తేజస్సులో ఉన్నారు బాబు ముగ్గురు వ్యక్తిత్వాలు సమీపించరాని తేజస్సుకు బయటనే ఈ కాలుచున్న రాళ్ళ పర్వతం ఉంది అక్కడ తండ్రి అయిన దేవుడు అక్కడికి దిగొస్తుంటాడు అక్కడికి వీడు లూసిఫర్ వెళ్ళి కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు సంచరించుచుంటివి అని అన్నాడు కదా యెహెజ్కేలు 14వ అధ్యాయంలో అక్కడికి అయితే ఇది త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే రెండే మార్గాలు ఒకటేమో మనము సమీపించరాని తేజస్సు లోపలికి పోయి కళ్ళారా చూడాలి అది ఎవరికి సాధ్యం కాదు రెండవది అందులోకి వెళ్లకుండానే దేవుడు తెలియపరిచే మాటలను నిస్వార్థంగా త్రికరణ శుద్ధిగా సంపూర్ణ విధేయతతో నమ్మాలి యాక్సెప్ట్ చేయాలి అది వాడు చేయలేకపోయాడు వాడు చాలా కాలము నీవు అన్యాయము చేయుచుంటివి అన్నాడు కదా వాడు మీరు యెహెజ్కేలు చదువుకోండి నీలో నీవు కాలుచున్న రాళ్ళ మధ్య సంచరించితివి నీవు యథార్థవంతుడుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకాన్ని బట్టి నీవు గర్వము పెంచుకొని అతిశయము పెంచుకొని నీలో నీవు అన్యాయము చేయుచూ వచ్చితివి అని అన్నాడు అంటే తర్కములు అన్యాయం ఆలోచనలు అన్యాయం అది ఓకే దినేష్ మరి నీకు సమాధానం లభించిందని ఆశిస్తుంది థ్యాంక్స్ ఫర్ కాలింగ్ Please like, subscribe and press the bell icon to get all the updates.